మరి అనుభవాలు ఆయనతో సహా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ మిత్రులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మిత్రులు భట్టి గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్, వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీమతి కొండ సురేఖ గారు, మంత్రివర్యులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుడ్డిళ్ళ శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు, వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. శ్రీ దానవ నాగేంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు, వారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ చేసినటువంటి కాంగ్రెస్ సోదర సోదరిమణులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీరు తప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాడు. పోలేదు ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. ఇంకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కింది. నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు, మేలు కోర తమ్మి ఇప్పుడైనా. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, దీపాదాస్ మున్షి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, మరియు వారితో వచ్చినటువంటి మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ, దయచేసి మిత్రులందరూ సహకరించాలి ప్లీజ్, సభా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. పెద్దలందరూ కూర్చోవాలి. ఇప్పుడు పళ్ళం రాజు గారు మాట్లాడతారు.
లెవెల్లో ఏం మాట్లాడుతున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి.